కృష్ణగాడి వీర ప్రేమ కథ. ఆ మెంబర్స్ సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్ ఆ డైరెక్టర్ వచ్చి కూర్చున్నారండి, వాళ్ళతో కొంచెం మాట్లాడదాం. నానిగారు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు సినిమా చేసినందుకు? చాలా సంతోషంగా ఉందండి, మీతో చేయటం ఇంకా చాలా సంతోషంగా ఉంది. వెరీ వెరీ హ్యాపీ. నేను యాంకర్ అండి. ఓహో, బట్ ఆఫ్ కోర్స్ యాంకర్ అని రాజేశే కదా, యాక్ట్ చేసే ఒక సినిమాలో, సో ఆబ్వియస్లీ చెప్తున్నా. టూర్కి వెళ్ళినప్పుడు నిజంగానే విపరీతం క్రౌడ్, అంటే మీరు గత సినిమాలకు ఎప్పుడు ఇంత క్రౌడ్ కానీ అంటే ఇంత రెస్పాన్స్, అంటే ఇంత రెస్పాన్స్ అంటే మీరు కంటిన్యూ ఇచ్చిన సక్సెస్ వల్ల ఇంత పెద్ద ఫస్ట్, అసలు ఇంత సాలిడ్ టూర్కి ఎప్పుడు వెళ్ళలేదండి ఇంతకుముందు. ఇంతకుముందు బల్లె బల్లెకి వెళ్ళారు, సూపర్ రెస్పాన్స్ అంతా. కాకపోతే ఇప్పుడు కవర్ చేసిన అన్ని ఏరియాస్ కవర్ చేయలేదు ఈసారి. అసలు మామూలుగా లేదు, మేము బతికి బయటపడతాం అనుకోలేదు. చాలా మా బౌన్సర్స్ని కొంతమంది పెట్టారు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. మహాలక్ష్మి గురించి మాట్లాడదాం. మీ వర్స్ నేమ్ ఒరిజినల్ ఏమని చెప్పండి? మెరీన్. మెరీన్ థోడా క్లియర్ సే బోలియ ఆడియన్స్. మెహరీన్. ఐ లవ్ ఇట్. మెహరీన్. మెహందీ మే హాఫ్, రిన్ సోప్ మే హాఫ్, మెహరీన్. ఐ జస్ట్ లవ్ ఇట్. ఐ జస్ట్ లవ్ ఇట్. ఓకే ఓకే, జస్ట్ వన్ ఆక్సెస్ స్మాల్ క్వశ్చన్ ఆఫ్ లేటర్. అను, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు. నువ్వు అను చాలా కామ్గా ఉంటాడు అనుకుంటా చూసుకోవాలి, ఎందుకంటే నువ్వు ఎంత సాడ్ ఇష్టం మాకే తెలుసు. వర్క్లో ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా ఆనందంగా ఉంది, మాటలేవు, మాట్లాడుకోవడాలి. చాలా బాగుంది. 10 రోజులు పనిచేసిన నీకు హను సాడిస్ట్ లాగా అనిపించి, 100 రోజులు పనిచేసిన మాకు అసలు అనిపించలేదు, అంటే దాని అర్థం నువ్వు సరిగ్గా చేయలేదు. అందుకని నీకు మాత్రం సైడ్ చూపించాడని అర్థమైంది. అమ్మా బాబోయ్, చెప్పనా చెప్పలేదు తెలుసు. ఫస్ట్ యాక్ట్ చేస్తుంటే చెవిలోకి వచ్చి, భయ్యా దయచేసి యాక్ట్ చేయకపోయా అన్నాడు. ఫస్ట్ యాక్ట్ చేయకన్నాడు. అందుకే పిలిచారు అంటే అన్నాడు, భయ్య దయచేసి నువ్వు యాక్ట్ చేయకపోయా, మామూలుగా చేయన్నాడు. జోక్ చేస్తున్నావు, జోక్ కాదు భయ్య ప్లీజ్ అన్నాడు. అప్పటి నుంచి స్టార్ట్ ఎవ్రీడే ఈ లూప్ అనమాట మాకు. రాజేష్ అంటుండేవాడు, అంటే యాక్ట్ చేద్దాం, యాక్ట్ చేద్దాం, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ అది. సో నీకెలా అనంతపురం, అంటే నువ్వు ఇక్కడ హైదరాబాద్ పెద్ద ఆర్టిస్ట్, ఇక్కడ అంతా క్యారల్ ఇరవై అంతా స్టూడియోలోనే షూట్ చేస్తుంటావు, మరి అనంతపురం ఊరకొండ ఇలాంటి ఏరియాలకు వచ్చి అలా కష్టపడుతూ ఫ్యాన్స్ మధ్యలో అందరు దోస్తుంటే ఎలా అనిపించింది? ఎలా అనిపించదు కాదు, కానీ ఫస్ట్ డే షూటింగ్ వచ్చినప్పుడు వస్తే రూమ్ ఏదంటే రూమ్ చూస్తే గుర్తుంది నాకు. ఏంటిది అన్న రూమ్ అన్నారు, రూమ్ అన్నారు, ఇదే రూమ్. సరే నాకు ఈ రూమ్ నచ్చలేదు అన్న, వేరే పెద్ద రమ్మని తీసుకెళ్ళారు, తీసుకెళ్ళి మీ రూమ్ చూపించారు. నాదే బెటర్ కదా అనిపించింది, మీ రూమ్ చూపిస్తే అరే నాదే బెటర్ కదా అని చెప్పి, ఎక్కడ ఉంటారు వద్దు సార్ నేను అక్కడికి వెళ్ళిపోతాను. సో అలాంటి పరిస్థితిలో షూట్ చేశారు కదా, సో మరి ఈరోజు రెస్పాన్స్ కాదు. ప్రతి ఒక్కరు ఏమన్నారంటే అనంతపూర్ బ్యాక్గ్రౌండ్లో బేసిక్గా ఇప్పుడు ఎక్కడ తీసేస్తారు కదా, ఆర్ఎస్సీలో అడవిలో గట్రా, అనంతపూర్ బ్యాక్గ్రౌండ్లో అలాంటి లొకేషన్స్ అక్కడ అనుకుంటున్నానండి, మీకు తెలిసే ఉంటుంది అది. ఆ లొకేషన్స్ అక్కడ ఎక్కడ ఉన్నాయి బ్యూటిఫుల్ అని ఎవరిబడి దాస్తుంది, అంటే ఎవరు వెళ్ళలేదు ఇప్పటిదాకా చూపించలేదు. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మన ఇంతకుముందు రాయలసీమ బ్యాక్డ్రాప్ సినిమాలు, ఫ్యాక్షన్ సినిమా ఇల్లులన్నీ ఆ సినిమాలో చూపించిన ఇల్లులన్నీ మన ఇక్కడ నానకరామగూడ స్టూడియోలో, సో తెలియకుండా ఈ ఇల్లులు అక్కడ ఉన్నాయని అనుకుంటున్నారు. అవును, ఒక మండువా ఇల్లు అంటే ఇక్కడ అక్కడ ఉన్న ఇల్లులు వేరేగా ఉంటాయన్న సంగతి తెలియదు. ఇప్పుడు మనకి మహాలక్ష్మి ఇల్లు ఉంది సినిమాలో, ఆ పిల్లర్స్ అన్ని ఎంత బాగుంటాయి, అది అది సెట్ డిజైన్ లాగా ఉండదు. పైనుంచి మాట్లాడుతుంది అన్న ఏం చేస్తాడు ఇల్లులోంచి, అవన్నీ ఒరిజినల్ లొకేషన్స్ ఇచ్చే అందమే వేరు. మనం ఏమనుకుంటామంటే సినిమాల్లో చూపించిన విలేజెస్, సినిమాల్లో చూపించిన ఊర్లు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే అలా ఉంటాయి అనుకుంటారు ఊర్లు. అవి ఊర్లు కాదు, అవి మన సిటీ అవుట్స్కట్స్లో స్టూడియోలు అవి. సో ఒరిజినల్ లొకేషన్కి వెళ్తే ఎప్పుడు అందమే వేరు. సో జస్ట్ మన ఆస్కీ స్మాల్ క్వశ్చన్ ఫాస్ట్ చెప్పాలి ఆన్సర్. ఓకే, యూ నీడ్ టు ఆన్సర్ వెరీ ఫాస్ట్. ఓకే, టెల్ మీ హౌ మెనీ బ్రేక్అప్స్ టిల్ నౌ, మేక్ ఇట్ ఫాస్ట్. నీ పెళ్లి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు కొంచెంసేపు, వద్దా? ఈ సినిమా లాంటి లవ్ స్టోరీ ఒక సినిమా మీ లైఫ్లో జరిగిందా? ఓ ఆబ్వియస్లీ, ఫోన్లు మాట్లాడుకుంటాం మహాలక్ష్మి ఇంకా కృష్ణ గారు, ఆబ్వియస్లీ ఫోన్లు మాట్లాడుకుని లవ్ స్టోరీ ఉంటుంది. అలా కొన్ని ఉంటాయి, కొన్ని ఇంకా ఎక్కువ పోయిటిక్గా ఉంటాయి, అంటే రియల్ లైఫ్ కంటే కూడా ఎక్కువ పోయిటిక్గా సినిమా, ఒక మూన్ లైటా అంతేగా. మరి ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక మూన్ లైట్తో ఆ చిన్న గట్టు మీద ఇద్దరం పెళ్లి బట్టలు వేసుకొని కూర్చొని చూసుకోవడం, అయితే అలాంటి డిస్కషన్స్ కానీ, లేదంటే ఈ పక్కన ఒక ఫ్రెండ్ని పెట్టుకొని ఆ గేమ్ ఆడటం, ఇలాంటి రియల్ లైఫ్లో జరగడం కొంచెం కష్టం. బట్ సో సినిమా కాబట్టి మనకు ఆ చిన్న లిబర్టీ ఉంటుంది, అండ్ అదే అందం, అదే దాన్ని అది చుట్టాలి వస్తారు కదా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో మహాలక్ష్మి కొట్టిందా?
సినిమాలో మహాలక్ష్మి కొట్టిందా? కొట్టిందా. రియల్ లైఫ్ లో మీకు ఎవరైనా కొట్టారు పెళ్లికి ముందు? అని పెళ్లి తర్వాత కొడుతుంటారు రోజు అది వేరే, పెళ్లికి ముందు ఎప్పుడైనా కొట్టారా అని. బేసిక్ గా మీ ఇంట్లో పరిస్థితి ఏంటి నాకు అర్థం అవుతుంది క్వశ్చన్. సో కొట్టడం కొట్టడం అంత సీన్ లేదు. నేను చాలా చాలా మోటిస్తుంది అంటే చాలా రిజర్వ్ ఈ రోజు కొట్టాలంటే మిమ్మల్ని కొట్టారు. మనం కొట్టాలంటే మనం వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి ప్రపోజ్ చేయడం లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏదో చేస్తే కొడతారు. అసలు అలా చేసిన రోజే లేదు. ఇప్పటిదాకా ఈ సినిమా చేస్తున్నప్పుడు ది బెస్ట్ మూమెంట్ ఒకటి చెప్పండి. అంటే రొటీన్గా సినిమా మనం కలిసి చేస్తాం అంటే నేను కూడా ఉన్నాను అక్కడ, ఇది కూడా అడగడం కాదు కానీ అక్కడ ఫస్ట్ డే తప్ప నెక్స్ట్ డే నుంచి వీ హ్యాడ్ ఫన్. రోజు ఈవినింగ్ కలుసుకుని మన కూర్చోడం అండ్ 2 డేస్కి అలవాటు అయిపోయింది ఊరు మనకి, ఆ ఊరిలాగా అనిపించింది. అది కొత్త అంటే ఎక్కడ బాధపడిన సిచ్యువేషన్ కానీ ఎంజాయ్ చేసిన ఒక బ్యూటిఫుల్ లేదా భయంకర సిచ్యువేషన్ కానీ. ఈ సినిమాకి నాకు నైని చేసింది ఒక షార్ట్ చూసినప్పుడు వచ్చింది. అంటే ఆ చిన్నది ముగ్గురు పిల్లలకి చిన్నది తను తను గన్ను పెట్టుకొని చెప్పే డైలాగు అది చేసేటప్పుడే చాలా చాలా సంతోషంగా అనిపించింది. వెళ్ళి దాన్ని మానిటర్లో చూస్తే ఇంకా అంటే ఇప్పుడు నాకు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తుంది. అంటే ఒక తెలియని ఒక ఆనందం, హ్యాపీనెస్, మనం మేము అనుకున్నది రీచ్ అయిపోయాం అన్న ఒక్క షాట్లో. అంటే ఇన్ని 9 నెలల కష్టం, ఆల్మోస్ట్ 7 సంవత్సరం వరకు అండ్ ఎన్ని వందల డిస్కషన్లు నాకు హనుకి, ఈ మొత్తానికి సమరీ ఆ ఒక్క షాట్. అది అది చాలా ట్రూ. అది ఆ రోజు నాని ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ నాకు చాలా క్లియర్గా గుర్తుంది ఇప్పటికీ. అంటే అంత సెట్ అంత సైలెంట్గా ఉంటే ఎప్పుడు చూడరు. జనరల్గా మంచి షాట్ కొడితే అందరు క్లాప్స్ కొడతారు కదా, అందరూ ఫీల్ అందరు పక్కకి వెళ్ళి అలా ఆలోచించుకొని మొదలెట్టారు. అండ్ ఇంకోటి ఉంది యాక్చువల్గా ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర, అది అక్కడ అసలు అదొకటి హై పాయింట్, గ్రేట్ హై పాయింట్. అది ఆన్ స్క్రీన్ హై పాయింట్. మేము షూటింగ్ అప్పుడు చాలా కష్టపడ్డాం కానీ అయ్యో చాలా మాకు లిమిటేషన్స్, అటు వస్తున్న 100 లారీలు ఇటు వస్తున్న 100 లారీలు ట్రక్కులను ఆపేసి షూటింగ్ అక్కడ. అండ్ మేము చాలా గందరగోళంగా షూట్ చేసాం. ఆ సీన్ ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని ఒక టెన్షన్ ఉండింది. ఈరోజు థియేటర్ మొత్తం విజిల్స్ ఆ సీన్ వస్తున్నప్పుడు మీకు ఏం తెలుసు మా కష్టాలను చూసినప్పుడు, బట్ హై పాయింట్ అది సినిమాకి. అను సినిమా స్టోరీ కొత్తగా అంటే ఇప్పటికీ కొన్ని వేల సినిమాలు వచ్చాయి ఎందుకంటే కొత్తగా ఏం చేస్తాను ఫీలింగ్గా ఉన్న పరిస్థితి, ఆడియన్స్ ఉన్న పరిస్థితుల్లో చాలా యాడ్ చేసి ట్రాక్లు పెట్టే చేస్తున్నారు రోజులు. ఈ థాట్ ఎలా వచ్చింది నీకు, ఎలా వచ్చింది ఆ కథ? మామూలు జనరల్గా పుట్టిందా, నీకు ఏమైనా చూస్తే ఇన్స్పైర్ చేసిందా? జనరల్గా పుట్టిన కాదు ఈ కథ. ఫస్ట్ బేస్ ఐడియా వచ్చి ఫస్ట్ నానిని కలిసినప్పుడు యూస్ టు డిస్కస్. అప్పుడు అంతకు ముందర ఏదో ఒక లవ్ స్టోరీ అని ఒకసారి కలిసాను, తర్వాత ఇంకోటి ఏదో యాక్షన్ స్టోరీ అని కలుసున్నాను, కనెక్ట్ అవ్వాలి. మళ్ళీ ఫోన్ ఎత్తేవాడు కదా రెండు రోజు ఫోన్ చేసి అలా థర్డ్ డే ఇప్పుడు ఈ స్టోరీకి కలిసాం. అలాగా కలిసినప్పుడు ఒక చిన్న పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది డిస్కషన్ ఇద్దరి మధ్యలో. సో దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి జస్ట్. తర్వాత ఒక 2 డేస్ తర్వాత ఒక చిన్న ఒక లైనప్ చేస్తే మొత్తం స్టోరీ ఒక లాగా వచ్చింది ఒక దగ్గరికి. మెయిన్ దీంట్లో ఇద్దరికి కిక్ ఇచ్చిన ఐడియా ఏంటంటే ఓన్లీ పిల్లలు సెంటర్ అవటం స్టోరీ. మెయిన్ స్ట్రీమ్ ఎప్పుడు కథలు, ప్రతి థియేటర్లో లవ్ స్టోరీ ఉంది, ప్రతి ఇంట్లో ఒక లవ్ స్టోరీ ఉంది, అలాగే ఈ కథలోనూ ఒక లవ్ స్టోరీ ఉంది. విచ్ ఇస్ ఫస్ట్ ఏంటంటే అది హార్ట్ కథకి. ఇప్పుడు రన్ చేయడానికి మొత్తం బ్రెయిన్ ఫంక్షనింగ్ అంతా కావాలి. దీనికి పిల్లలు అనేవాళ్ళు సెంటర్ చేస్తే స్టోరీలో కొత్తగా ఉంటుంది కథ అనేది ఫస్ట్ ఫిక్స్. ఇద్దరు ఎక్సైట్ అయింది కూడా అదే బేసిక్. ఇది ఏంటంటే రెగ్యులర్ సినిమాలాగా ఉండకుండా కొత్త కనపడుతుంది స్క్రీన్ మీద, ఎందుకంటే పిల్లలు మెయిన్ స్ట్రీమ్లో ఉండటం. ఓకే, ఇక్కడ పిల్లలు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చారు, దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలంటే చంపడానికి ఎంత పడతారా, ఇంకో దానికి ఎంత పడతారా, ఎలా పడతారు. ఫస్ట్ అనుకున్నప్పుడు 30 మినిట్స్ దగ్గర హీరో ఇంటర్ కదా స్టార్టింగ్లో, అప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లం రావాలి కథలోకి. అంటే ఓన్లీ ఫ్యాక్షన్ అన్న దీంట్లోనే వెళ్తే నెక్స్ట్ హై రాదు, సెకండ్ హాఫ్ స్టోరీకి పెద్ద ట్రిగ్గర్ దొరకదు. అప్పుడు నేను ఎప్పుడో ఒకసారి చదివింది గుర్తుంది నాకు, అర్జెంటీనాలో ఒక డ్రగ్ పెడ్లర్ని ఒకరిని అరెస్ట్ చేశారు అలాగే. తను అదని ఎవరికి తెలియదు ఒక ఇన్సిడెంట్. నెక్స్ట్ వచ్చేసి అదే టైంలో ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేశారు ఎక్కడ, మన మధురై కాదు సారీ ఎక్కడో నాందేడ ఎక్కడ సమ్వేర్. తను 6 మంత్స్ ప్రిజెంట్ కంప్లీట్గా, కోర్టు పనిష్మెంట్ ఇవ్వటం, తను సెంట్రల్ జైల్లో ఉండటం, బయటికి రావడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడు రీసెంట్గా ఇంకో దగ్గర అరెస్ట్ చేశారు. అప్పుడు తెలిసింది ఏంటంటే వీడు ఆల్రెడీ ఒక 6 మంత్స్ జైల్లో ఉండి వచ్చాడని. సో ఇవి అక్యుములేటెడ్గా ఎప్పుడో నాకు ఇదేదో మంచి ట్రిగరింగ్ ఐడియా వాడాలి అనేది ఎప్పుడో ఉండింది. అది కరెక్ట్గా దీంట్లోకి వచ్చి కూర్చుంది. కృష్ణ క్యారెక్టర్ పిరికితనం లేదు తన క్యారెక్టర్లో. తన క్యారెక్టర్లో మహాలక్ష్మితో ఉన్న ఎఫెక్షన్ అది ఏదైతే ఉందో, లవ్ అన్న దాని మీద అలా బతకాలన్న తాపత్రయం ఉంది, తనతో బతకాలన్న తాపత్రయం ఉంది, అది మెయిన్ ఫోకస్ చేసింది. సో ఈ ఈ బతకాలన్న తాపత్రయానికి భయం అనే రిఫరెన్స్ ఒకటి కావాలి. సో ఇప్పుడు శత్రు ఏదైతే కనబడుతున్నాడో స్క్రీన్ మీద తన భయానికి ఫిజికల్ రిఫరెన్స్ అంతే శత్రు క్యారెక్టర్. అలా వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి ట్రిగ్గర్, ఇప్పుడు దీని నుంచి బయటికి రావాలి హోల్ సిచ్యువేషన్ నుంచి. ఇంత చిన్న ప్రాబ్లమ్నే సాల్వ్ చేసుకోలేక 15 సంవత్సరాలు పోస్ట్ పోస్ట్ చేసుకున్న వ్యక్తి వెనకాల వెంట పడుతుంది ఎవరు? ఇట్స్ లైక్ మోస్ట్ నొటోరియస్ క్రిమినల్స్ పడుతున్నారు వెనకాల.
15 సంవత్సరాల నుంచి దాచుకున్న ప్రేమకు ఒక విజయం ఎక్కడ దొరుకుతుంది. సో అంటే ఒక కామన్ సెంట్రల్ ఐడియా అండర్డాగ్ ఫిల్మ్, అండర్డాగ్, కంప్లీట్ అండర్డాగ్. అంటే ఒక ఆర్డినరీ మ్యాన్ మీటింగ్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్. మీకు యాక్టింగ్ లో ఇన్స్పిరేషన్? నేను తప్ప ఇంకెవరైనా? ప్లీజ్ 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 ఒక్కడే కాదు నాని. ఇది ముఖస్థితి. మీరు విని విని బోర్ అయిపోంటారు. మీరు సరే చెప్తారు, చాలా బ్యాక్ చేస్తారు, బాగా చెప్పి చెప్పుంటారు కదా. మధ్యలో ఒక రెండు మూడు సినిమాలు ఉన్నాయి కొంచెం బాధ తప్పుకుంటున్నాయి. ఎప్పుడు ఏంటది ఆహ కళ్యాణ్ ఒకటి, చెప్పేది విని కంప్లీట్గా, సెగ ఒకటి, స్నేహితుడు ఒకటి, ఇలా రెండు మూడు సినిమాలు అస్సలు ఆడు. ఆ టైంలో నేను ఇన్స్పిరేషన్ తీసుకునేవాడిని. సో వర్కౌట్ లేదని మార్చా. యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ అంటే చెప్తా కమల్ సార్, ఎవ్రీబడి కీప్ సేయింగ్ లైక్ కమల్ యాక్ట్ చేస్తారు, అలాగే చేస్తాను. వెరీ గుడ్ యాక్టర్ లైక్ కమల్ హాసన్. కంపేరింగ్ విత్ హిమ్ ఆయనతో ఎవరిని కంపేర్ చేయలేము. కంపేరింగ్ కాదు, ఈజ్ ఆల్సో గుడ్, ఈజ్ గుడ్ అండ్ కాంప్లిమెంట్. ఇప్పుడు వెన్ కమర్ ఎనీ ఆర్టిస్ట్ తో కంపేర్ చేసిన కమల్ హాసన్ విల్ సే గుడ్ యాక్టర్, సూపర్ యాక్టర్, బల యాక్టర్. అలా మేము కూడా అలా ఆర్టిస్ట్ పోలిస్తున్న అలా యాక్ట్ చేస్తున్నాను కదా. మీరు చాలా బాగా చేస్తారు. ఇన్స్పిరేషన్ అంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడైనా ఎక్కడ నేర్చుకోలేదు. డాన్స్ కూడా ఎక్కడ నేర్చుకోవాలి? నిజంగా మా వినాయక చవితికి మేము డాన్స్లు వేసేవాళ్ళం, మా ఇంట్లో అందరం కజిన్స్ అందరు కలిసి ప్రతి యాన్యువల్ డే ఫంక్షన్కి డాన్స్ వేసేవాళ్ళం. అప్పుడప్పుడు గట్టాలు వేసేసుకొని టీవీలో చిరంజీవి గారు డాన్స్ చేస్తుంది చూసి వేసేవాళ్ళం. ఇంతే అవే స్కూల్స్. ఇంకా ఎంజాయ్ చేస్తే కెమెరా. ఇప్పుడు డాన్స్ నేర్చుకున్న వాళ్ళకి మామూలు తేడా ఏంటంటే, నేర్చుకున్న వాళ్ళు నేను అనుకో 1, 2, 3 లెక్కేసేస్తారు డాన్సర్లు. మీరు అలా కెమెరా చూస్తూ నవ్వుతూ వేస్తుంటే ఎంజాయ్ చేస్తారు. యూ లవ్ ద డాన్స్. ఐ మీన్ ఒక ప్రభుదేవ గారు డాన్స్ చూసినప్పుడు ఎంజాయ్ చేసేస్తారని. అంటే ఆయన నేర్చుకున్నారు, ఇది ప్రొఫెషనల్ డాన్సర్. అలాగా డాన్స్ ఒక ప్రొఫెషనల్ చూసి ఎంజాయ్ చేసి చేయడం నేర్చుకోక్కర్లేదు. నంబర్లు ఫాలో అవ్వాలంటే నేర్చుకోవాలి, కానీ ఎంజాయ్ చేసి చేయటం అంటే మీరే చెప్తున్నారు, దాంట్లో క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఎంజాయ్ చేసి చేస్తాను అంతే, నేర్చుకోవాలి. పెళ్ళిన తర్వాత అమ్మాయిలు బ్లాంక్ కాల్ మెసేజ్లు మిస్సింగ్ అలాంటివి? పెళ్ళిన తర్వాత ఎందుకు వస్తుంది? పెళ్లి ముందే అన్ని అబద్ధాలు. సినిమా యాక్టర్ మీరు ఎంత అందంగా ఉంటారు. ఎందుకంటే మొన్న మూడు అడిగి మా పెద్ద ఫ్యాన్ భలే ఉంది పిగ్గిరే అని చెప్పింది ఏంటంటే నాన్నగారి నంబర్ రా ఇవ్వకూడదు అలాగే చెప్పండి. మొన్న భలే ఉంది సూపర్. సో మీరు నువ్వు అంటున్నట్టే బేసిక్ నువ్వు ఎవరు నంబర్లు ఇవ్వట్లేదు కాబట్టి నాకు నాకు మెసేజ్లు కూడా రావట్లా. సరే అబద్ధం పక్కన పెడతాం. ఇప్పుడు ఆఫ్టర్ దిస్ మూవీ ఇస్ ఎనీ డిడ్ ఎనీవన్ ప్రపోజ్ టు కోయి ప్రపోజ్ కియా? ప్రపోజ్ అభి తక్ తో ఐ హావ్ జస్ట్ బీన్ ఆన్ ద రివ్యూస్ అండ్ ఎవరీథింగ్ ఆఫ్ ది ఫీల్ ఇట్స్ బీన్ వెరీ పాజిటివ్ యాక్చువల్లీ అండ్ ఇట్ ఫీల్స్ అమేజింగ్ దట్ యు నో ఇన్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ది పీపుల్ ఆర్ లైకింగ్ యువర్ వర్క్ అండ్ ఎస్పెషల్లీ లైక్ ద వే హను సర్ హాస్ యాక్చువల్లీ క్యారెక్టరైజ్డ్ మహాలక్ష్మి. It's really amazing. And yeah, it feels nice. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి మేము ఒక రెగ్యులర్ చెప్పేదే విపిన్, నీకేమైనా కొత్త ఎక్స్పీరియన్స్ సినిమాలో కష్టమైన సిచ్యువేషను లేకపోతే ఫ్రస్ట్రేషను ఏదో ఒక ఇన్సిడెంట్ అంటే బెస్ట్ మొత్తం ఇన్సిడెంట్ ఉంటుంది కదా నాకు ఉంటుంది చెప్తాను తర్వాత. నువ్వు చెప్పావు. నేను చెప్పానా? రోజు నైట్ ఇక్కడ నుంచి 3-4 టైమ్స్ వచ్చాను అక్కడికి. రోజు ఇన్నోవాలు వచ్చాడు రాత్రి షూటింగ్ 9 బయలుదేరాం. ఇన్నో డ్రైవర్ నిద్ర వచ్చేస్తుంది మధ్య మధ్యలో అని చెప్పి అడితే పాటలు పాడుతున్నారు. ఇప్పుడు ఏ పాటలు లేచా మా అబ్బే మసేసి వెనకాల మా అసిస్టెంట్ నా మేకప్ శత్రు ఒకసారి క్లాప్స్ కొడితే పాడితే పాడితే ఏం తింటారు తాతావా అని చెప్పి నేను డ్రైవ్ చేయను అంటే మా వద్దు సార్ అన్నాడు. నేను డ్రైవింగ్ వచ్చాయని చెప్పి మళ్ళీ కొంచెం నేను డ్రైవ్ చేయడం. ఎప్పుడు 6 అవర్స్ కదా రోజు నైట్ వచ్చేసరికి 3-4-5 వచ్చేసరికి ఇది ఒక రకమైన 3-4 టైమ్స్ కూడా టెన్షన్ డ్రైవర్ తోటి మధ్యలో వచ్చేసి వారు నిద్రపోతున్నావా లేదు రోజు. ఆ తర్వాత ఒకసారి శత్రువు వస్తుంటే ఒక డాబా దగ్గర దిగి కొంచెం ముందుకెళ్ళి సమ్ టాయిలెట్స్ కొంచెం దిగి వస్తున్నప్పుడు ఇకపోతే శత్రు పర్స్ పడిపోయింది. ఎక్కడ? డాబాలో. డాబా దగ్గర కొంచెం ముందు అక్కడ హైవే పక్కన ఒక పెట్రోల్ బంక్ నాకు గుర్తు. అదే బస్ ఇది 400 కదా వెళ్ళిపోయింది. 400 600 450 కిలోమీటర్స్ 450 సంథింగ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాం ఒక దగ్గర డాబా దగ్గర దిగిన తర్వాత ఏం తీసుకుంటారు ఏం తాగుతారు ఏంటంటే అని చెప్తే నా దగ్గర డబ్బులు ఉన్నాయి భయం అంటే పర్లేదు అని చెప్పి భయం నా పర్స్ ఏదన్నాడు. పర్స్ ఏంటన్నాను నేను పర్స్ కార్లు కనిపించలేదు. పర్స్ తీసాను ఎక్కడ అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర తీసాను పెట్రోల్ అని చెప్పి దిగావా అని దిగా ఎక్కడ పెట్టుకున్నామంటే ఒళ్ళో పెట్టున్నా అయితే ఒళ్ళో పెట్టి దిగుతున్నా పడిపోయాడు సంథింగ్ ఏదో ఉంటుంది మళ్ళీ వెనక్కి వెళ్దాం అన్నాను. అప్పటికి 150 కిలోమీటర్స్ వచ్చాం. అయ్యో మళ్ళీ వెనక్కి వెళ్తే ఏ పెట్రోల్ బంక్ ఉంటున్నా అది లైట్ ఆపేశారు. సో వెళ్ళిపోతున్నాం అది వచ్చేసి మేము దగ్గరికి వస్తాం హైదరాబాద్ దగ్గరికి. అరే అదేంటని చెప్పి మళ్ళీ లెక్కేసుకుని 1 అవర్ కరెక్ట్ చూసుకున్నాం టైము. ఇక్కడ నుంచి 1 అవర్ తర్వాత చూసుకున్నాం కాల్ వచ్చింది అప్పుడు అంటే ఆ టైం కూడా ఆ టైం చూసి లెక్కేసి అక్కడికి వెళ్తే పెట్రోల్ బంక్ లైట్లు ఆరిపోయి ఉన్నాయి. అరే ఇక్కడ ముందు ఆగని చెప్పేసరికి అక్కడ పర్స్ ఉంది కార్ దగ్గర. అదృష్టం కాదు పర్స్ ఇస్తుంది డబ్బులు. ఓహో
తీసుకుని ఎవరో అయితే కార్డ్స్ ఉన్నాయి అమ్మాయి కార్డ్స్ డబ్బులు కోసం ఎంత ఉంటాయి కదా 3000 ఎంత డబ్బులు ఇంపార్టెంట్ కదా వెళ్ళిపోతా అంటే కార్డ్స్ ఉన్నాయి అన్నాడు కార్డ్స్ కోసం వెనకెళ్ళాం కార్డ్స్ ఉన్నాయి బాయ్ థ్యాంక్స్ అని పర్స్ పెట్టుకున్న తర్వాత డబ్బులు లోపల పెట్టామంటే ఇలా పెట్టాను కదా అలా ఎందుకు పెడతానని చూస్తే మావాడు వెళ్ళి సార్ ఇక్కడ డబ్బులు ఉన్నాయి 10 రూపాయలు అన్నాడు చూస్తే పక్కన 100 రూపాయలు ఉంది అన్నాడు మొత్తం అంతా గాలికి ఎగిరిపోయి అక్కడ ఉంది డబ్బులు అంతా సీరియస్లీ వీ గాట్ మ్యామ్ ఇది బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ నెక్స్ట్ డే మార్నింగ్ 6 ఇప్పుడు వచ్చాం మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిందే ఇలాంటి ఇన్సిడెంట్ బోల్డ్ మోస్ట్ టఫ్ సీన్ టఫ్ సిచ్యువేషన్ ఏంటంటే మహాలక్ష్మి నాని ఇంటికి వస్తుంది కృష్ణ ఇంటికి వస్తుంది దాంట్లో ఆ సీను యాక్చువల్గా చాలా ఒక 3-4 డేస్ పట్టింది దాన్ని విజువల్ డిజైన్ క్రాక్ అవడానికి షూటింగ్ డే ఏమో వచ్చేస్తుంది మొత్తం సెటప్ అంతా సెట్ అయిపోయింది దానికి అంటే అది గ్రేట్ మూమెంట్ సినిమాలో అంటే కృష్ణ మహాలక్ష్మి స్టోరీ సెపరేట్గా చూస్తే అది హై పాయింట్ కథలో అంటే వాళ్ళిద్దరిని అంత క్లోజ్గా ఎవరు చూడరు అక్కడే ఫస్ట్ టైం కనిపించేది అది కంక్లూజన్ యాక్చువల్గా అంటే ఇద్దరు ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా ఉంటాయి ఆ సీన్లో దాన్ని అంటే సీన్గా ఉంది పేపర్ మీద దానికి ఆ విజువల్ సపోర్ట్ కావాలి కంపల్సరీ లేకపోతే వర్కౌట్ అవుతుంది అంటే వాళ్ళ సోల్స్ కనపడవు బయటికి అది కనపడటానికి దగ్గర దగ్గర షూటింగ్ డేట్ వచ్చేస్తుంది 3 డేస్ ఉంది ముందర ఇంకా అసలు నేను యువరాజు నైట్ పడుకునేవాళ్ళం కాదు అంటే వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం హక్ చేసుకుంటారు దాంట్లో దెన్ వీళ్ళిద్దరూ ఉన్న ప్రైవసీ ప్లేస్ అది దీన్ని ఎవరు చూడకూడదు అంటే ఇట్స్ డార్క్ అప్పుడు కరెక్ట్గా పవర్ పోవటం టక్కన మూన్ ఎంటర్ అవటం అంటే జస్ట్ ఒక గ్లోరీ వస్తుంది వాళ్ళ లైఫ్లో అది ఫస్ట్ క్రాక్ అయింది అది వచ్చినప్పుడు థాట్ వచ్చినప్పుడు అమ్మయ్య సర్వే అయిపోయినారు బాబు ఇంకా దీనికి అనుకుని దాన్ని చేయడానికి ముందు రోజు నైట్ వెళ్ళి మళ్ళీ చూసుకోవడానికి ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలి లైట్లు ఎటు తీసుకోవాలి ఎందుకంటే వెరీ లెస్ టైం ఆ టైంలో ఎందుకంటే ఆ లొకేషన్ ఏదో ప్రాబ్లం ఉంది మళ్ళీ తర్వాత సో తక్కువ టైంలో క్రాక్ చేయాలి దాన్ని డేలో అదొక ప్రాబ్లం ఉంది నెక్స్ట్ అదే రోజు నా ఫేవరెట్ షాట్ కూడా దాంట్లోనే ఉంది వాళ్ళిద్దరు పెళ్లి బట్టలో ఉన్నప్పుడు ఒక ట్రాక్ షాట్ బయటికి రావటం అది యాక్చువల్లీ చాలా ఈస్థెటిక్ కనెక్షన్ రెండింటికి అంటే వాళ్ళిద్దరిని చూస్తే పల్లకిలో ఉన్నట్టు ఉంటారు నార్మల్గా ఒక అంటే నేచర్ వాళ్ళిద్దరిని పల్లకిలో కూర్చోబెట్టినట్టు ఉంటుంది చూసుకుంటే అండ్ ఎట్ ది సేమ్ టైం లిటప్ వచ్చి ఫ్రంటల్ ఉంటుంది కంప్లీట్గా చిన్న కాంట్రాస్ట్ బట్ మూన్ వచ్చి వెనకాల ఉంటుంది సో కంప్లీట్ ఒక ప్యాటర్న్ ఉంటుంది దాంట్లో సో దట్ వాజ్ టెరిఫిక్ షాట్ యాక్చువల్లీ ఆ మొత్తానికి ఒకటే లొకేషన్ బట్ అది టైట్ లొకేషన్ మళ్ళీ చాలా టైట్ స్లాబ్ అది అసలు టఫ్ ఏంటంటే నా భయం ఏంటంటే ఎప్పుడైనా స్లాబ్ అది ఎప్పుడైనా పడిపోవచ్చండి 100 ఇయర్స్ కనీసం నుంచో పడిపోతే కంప్లీట్ స్లాబ్ తో సహా ఇద్దరు పడిపోతారు దానికి కింద చిన్న సపోర్ట్ స్లాబ్ కి సపోర్ట్ ఏంటంటే చక్క కర్రలు పెట్టారు సపోర్ట్ కింద దాని మీద కొలాప్స్ కన్స్ట్రక్షన్ మనం కొన్ని ఎక్స్ట్రా పెట్టుకున్నాం మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కొంచెం వాళ్ళు అలా వదిలేసారు అది వాడరా ఇల్లు వాళ్ళు మనం సెటప్ చేసుకున్న పైన అది అసలు అది అసలు దారుణమైన కండిషన్ అది 15 మినిట్స్ లో తీయాలి షార్ట్ లేకపోతే లైట్ పోద్ది 15 మినిట్స్ అది చాలా టఫ్ షాట్ యాక్చువల్గా ఎందుకంటే చిన్న పంచి కట్టుకుని వెళ్ళి కూర్చుంటే ఇది పడిపోతే అనుకుంటే కూర్చుంటుంది భలే మేనేజ్ చేస్తున్నాను ఇప్పటిదాకా ఎవరైనా హీరో అంత చేయాలని ఉందా మీకు పలానా హీరో అంత చేయాలని యాక్ట్ ఏమైనా ఉందా మీకు ఏమైనా రీసెంట్ ఇంత ముందు ఉండేది కదా ఇప్పుడు రీసెంట్ స్టార్ట్ దీపికతో చేయాలి దీపిక పడుకునే తోట ఎందు మీద ఫీల్ అవుతున్నావు అయితే నువ్వు చూడు దీపికత చేయాలన్నాను దీపికతో చేయాలి దీపిక పడుకునే తన థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కృష్ణగాడి వీర ప్రేమ కాదా మన అభిమాన నటుడు నాని నా పేరు కూడా చిన్నప్పుడు పేరు నాని నీ గురించి చెప్పా నా గురించి మీ గురించి నా గురించి ఓకే అండ్ మన బ్యూటిఫుల్ హీరోయిన్ మెహరిన్ అండ్ మన హను థ్యాంక్ యూ వెరీ మచ్ అను మీ అందరికి వచ్చినందుకు ఇంత గొప్ప సినిమా ఇచ్చినందుకు బాగా ఇంత సెలబ్రేషన్స్ ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చినందుకు ఆబ్వియస్లీ బ్యాక్ చెప్పాలి సార్ చెప్పింది చేస్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫినిష్ చేస్తానండి అయితే అయిపోయిందా ఓకే నీ పర్ఫార్మెన్స్ గురించి కూడా నాకు కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడుతున్నప్పుడు ఒక ఒపీనియన్ వచ్చింది వాళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది నాకు అన్నారు ఇద్దరు ముగ్గురు అన్నారు సత్యరాజేష్ ఉన్నాడు కానీ సత్యరాజేష్ సినిమాలు ఎంత న్యాచురల్గా చేశాడంటే అసలు ఉన్నాడని కూడా మాకు తెలియలేదు అన్నారు అటు కాదు ఇటు అది అది జరగాల్సిందే లేకపోతే ఇష్టం వచ్చినట్టు రేచిపోతుందండి దాని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మా అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అండ్ మేము నమ్మిన ఒక ఏమంటారు మంచి సినిమా చేస్తే ఎప్పుడు సపోర్ట్ చేస్తాం
అని మాతో ఉన్న సపోర్ట్ చేసిన ఆడియన్స్ అందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎవరు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఎవరు యాంకర్, ఎవరు ఏం అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూ చేయాలని ట్రై చేస్తాం సార్, దెన్ అంటే యాక్చువల్లీ సినిమా అయిపోయింది కదా సార్, ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, ఏదో యాంకర్ గాను రిపోర్టర్ గాను ఆడిషన్ చేసుకుందామని. ఏదైనా ఆడికి యాంకర్ గా రిపోర్టర్ గా ఆడిషన్ చేసుకుందాం, అసలే నమ్మకం లేదు. అంటే నెక్స్ట్ యాంకర్ గెలవాలి, మల్టీ టాలెంటెడ్. యా సౌండ్స్ లైక్ దట్, మల్టీ టాలెంటెడ్. అంటే యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ టెక్నీషియన్